नमस्कार मी चूसिंदि जीएम न्यूज़ ना पेरु माधवी मुंदुगा हेडलाइंस गणंगा तेलुगुदेशं पार्टी 40वा आविर्भाव दिनोत्सव वेडुकलु टीडीपी जेंडा एगरवेसी एनटीआर విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పలువురు సీనియర్ నాయకులు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ సత్యానందం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వెల్లడి వలివత్తిపాడు గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన నాయకులు ఆర్కే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో పయనిస్తూ ఆ పనులకు సాయం చేస్తానని వెల్లడి గుడివేడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గుడివేడ టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గుడివేడ పట్టణం నెహ్రూ చౌక్ సెంటర్లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ జెండా ఎగరవేసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు నేడు రాష్ట్రంలో నాటి రోజులు తిరిగి పునరావృతం అవుతున్నాయని ఆంధ్రులను అవమానించేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను టీడీపీ ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసే మురళి యార్లగడ్డ సుధారాణి షేక్ జానీ అడుసిమిల్లి శ్రీనివాస్ ముల్లపూడి రమేష్ చౌదరి నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకుని గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని 9 నెలలు తిరిగి పార్టీని బలోపేతం చేసి మరి పార్టీని దీనిలోకి తీసుకొచ్చారంటే ఆ ఘనత ఒక ఎన్టీఆర్గా చెల్లుతుంది 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రజలు విసిగి వేసారి అలోలక్షణ అన్న టైంలో నందమూరి రామారావు గారు మరి ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది మరి అప్పటి వరకు కూడా రాజకీయం అంటే తెలియని ఎవరికీ తెలియని పరిస్థితుల్లో నిక్కరేసుకున్న కానించి పండు బసల వరకు కూడా రాజకీయం అంటే ఏంటో తెలుసుకునేలాగా చేసిన ఘనత ఒక ఎన్టీఆర్గా చెల్లుతుంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే పురుడు పోసుకున్న సందర్భం అయితే అందరూ గుర్తు తెచ్చుకోవాలి చాలామంది నాయకులు ఇవాళ ఉన్న ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే తెలుగుదేశం పార్టీలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే అలాంటి వారందరికీ అవకాశం ఇచ్చిన ఘనత అన్న నందమూరి రామారావు గారికి చెల్లుతుంది అలాగే మరి సంక్షేమ పథకాలకు పెట్టింది పేరుగా ఫస్ట్ ప్రవేశపెట్టింది ఒక అన్న ఎన్టీఆర్ గారే కిలో 2 రూపాయలకు బియ్యం అలాగే జనతా వస్త్రాలు అలాగే ఆడపిల్లలకు సమాన ఆస్తుల సమాన హక్కు ఇలా ఎన్నెన్నో భవిష్యత్తులో కూడా ఎవరూ అవి వాటిని తీసేయలేని పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు తీసుకురావడం అనేది ఒక అన్న ఎన్టీఆర్కే చెల్లింది మరి ఆయన్ని స్మరించుకుంటూ మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి పట్టిడి అన్నం పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మించిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ 40వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు రావి వెంకటేశ్వరరావు అధ్యక్షున ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో కూడా రాజకీయం అంటే తెలియజెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో ముందుకొచ్చిన పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి అన్న నందమూరి తారక రామారావు గారు మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన చేసిన ఆశయాలు కానీ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నాయంటే కేవలం అన్నగారు ప్రవేశపెట్టిన పథకాలే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామంటే అన్న నందమూరి తారక రామారావు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజున కూడా గత కొన్ని నెలల్లోనే పార్టీ పెట్టి తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చి అప్పుడగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి గడగడలాడించి 8 నెలల్లోనే పార్టీని స్థాపించిన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగమే కానీ రాజకీయ రంగం కానీ పౌరాణిక రంగాల్లో కానీ రాజకీయంలో కానీ మగుటంలేని మహారాజు
అన్న నందమూరి తారక రామారావుని తెలియపరచుకుంటూ ఈ రోజున ఆయన లేకపోయినా గానీ ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున ఘనంగా చేసుకోవడం జరుగుతుంది। మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ 40వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ పార్టీ ఆఫీస్ లో మరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। అలాగే అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరికీ సమ మహిళలకు సమాన హక్కులు కల్పించింది। ఏ పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ। మరి అందరికీ కూడా రాజకీయం అంటే తెలియని విధిలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినంత ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది। ఆ తెలియజేసిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది। మరి ఎంతో మంది కార్యకర్తల్ని తయారు చేసిన పార్టీ ఏదన్న ఉందంటే ఎన్టీ రామారావు గారే తెలుగుదేశం పార్టీ। మరి అటువంటి పార్టీని మరి కార్యకర్తలు కూడా ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని చెప్పి గుడివేడ నెహ్రూ చక్ సెంటర్లో మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు డీఎస్పీ సత్యానందన్ కౌన్సిలింగ్ లో నిర్వహించారు। మాస్క్ ధరించకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని డీఎస్పీ సత్యానందన్ హెచ్చరించారు। మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు గుడివేడ సబ్ డివిజన్ వ్యాప్తంగా పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి పలువురికి జరిమానాలు విధించారు। గుడివేడ నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన తనిఖీల్లో డీఎస్పీ సత్యానందం పాల్గొని ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో మాస్క్ ధరించకుంటే కలిగే అనర్థాలను వాహనదారులకు ప్రయాణికులకు తెలియజేశారు। గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు శాతం పెరుగుతున్న దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాహనదారులు ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తామని డీఎస్పీ సత్యానందం హెచ్చరించారు। సబ్ డివిజన్ వ్యాప్తంగా జరిగిన పోలీసుల కౌన్సిలింగ్ లో సిఐలు గోవిందరాజులు అబ్దుల్ నబీ పలు సర్కిల్ల పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। నా రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు లేదా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఈ గుడివాడ డివిజన్ పరిధిలోని అన్ని చోట్ల కూడా సాయంకాలం 4:30 నుంచి 6:30 వరకు కూడా ఈ మాస్కుల మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో డ్రైవ్ పెట్టుతున్నామండి। ఈ డ్రైవ్లో భాగంగా మాస్కులు అందరూ కూడా ఆపి వాళ్ళని మాస్క్ పెట్టుకోవాలని చెప్పి ఎడ్యుకేట్ చేస్తాము। ఎడ్యుకేట్ చేసి యూత్ ఉంటే కనుక వాళ్ళ మీద ఏమో కేసులు రాయడం జరుగుతుంది। అదర్వైజ్ ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేసి ఉద్దేశంతో 4:30 to 6:30 వరకు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం। గుడివేడ మండలం వలివెత్తిపాడు గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నాయకులు ఆర్కే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। గుడివేడ మండలం వలివెత్తిపాడు గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నాయకులు ఆర్కే కుటుంబానికి సరిపడా వంట పాత్రలను నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో వలివెత్తిపాడు గ్రామంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన 4 కుటుంబాలకు జనసేన పార్టీ నాయకులు ఆర్కే మిత్ర బృందం ఆధ్వర్యంలో చేయూతనందించారు। తన మిత్ర బృందం సహకారంతో బాధిత కుటుంబ సభ్యులకు వంట పాత్రలను నిత్యావసర సరుకులను నూతన వస్త్రాలతో పాటుగా ఆర్కే నగదు సహాయాన్ని చేశారు। బాధిత కుటుంబాలకు పెద్ద మనసుతో సహాయం చేసిన ఆర్కేను గ్రామ పెద్దలు అభినందించారు। తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో పయనిస్తూ ఆ పనులకు తమ శక్తి మేరకు సహాయం చేస్తామని ఆర్కే తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, జగదీష్, అనుష, కిరణ్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివేడ పట్టణ వలివర్తిపాడు గ్రామం గత 3 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల 4 పేద కుటుంబాలు పూరి గుడుసులు పూర్తిగా దగ్ధమైపోవడంతో వాళ్ళు ప్రాణాపాయం భయంతో బయటకు వచ్చి కట్టుబట్టలతో బయటకు వచ్చారు। ఒక చీపురు పుల్ల కూడా బయటకు తీసుకొచ్చే స్థితిలో ఒక అరగంట లోపలే మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది। ఈ పేద కుటుంబాలని ఈ జనసేన పార్టీ సైనికులు కానీ జనసైనికులు కానీ వచ్చి ఒక 3 రోజుల క్రితం వాళ్ళని పరామర్శించడం జరిగింది। మా వంతు సహాయంగా గుడివేడ పట్టణం ఉన్న యువకులు కానీ అలాగే మా అక్కలు మా టీచర్లు కానీ అలాగే ఇంకా నా మిత్ర బృందం గాడి వాళ్ళందరూ మేమున్నామన్న భరోసా ఇచ్చి వాళ్ళందరికీ కావాల్సిన సామాగ్రి ఇంటికి కావాల్సిన సామాగ్రి కానీ బియ్యం కానీ అలాగే కూరగాయలు కానీ బట్టలు కానీ ఇవ్వడం జరిగింది। వాళ్ళందరికీ మాత్రం పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఎందుకంటే ఇంకా మానవత్వం బ్రతికే ఉందామని రుజువు చేసిన ఈ గుడివేడ పట్టణ జనసేన సైనికులు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే 3 రోజుల నుంచి వీళ్ళు ఇల్లు కాలిపోయి అయ్యో రామచంద్రాన్ని బాధపడుతూ ఉంటే ఎవరో ఎంతో ఇక్కడ గ్రామ ప్రజలు కానీ అదే అధికార నాయకులు కానీ ఎవరైనా వచ్చి మేమునామని భరోసా చేయడం కూడా ఎవరో కనపడలేదు। కానీ మేము 3 రోజుల క్రితం వచ్చి ఈ వీళ్ళకి మేము మా వంతు సాయం చేయడం చెప్పడం జరిగింది। అదేవిధంగా 3 రోజులకి మేమందరం వచ్చి వీళ్ళందరికీ కావాల్సిన సామాగ్రి అందజేయడం జరిగింది। వాళ్ళందరికీ కూడా మా మిత్ర బృందానికి పేరు వరకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను।
అదే కాకుండా దయచేసి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ నాలుగు కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను। అలాగే ఈ నాలుగురు కుటుంబాలు ఇప్పుడు పడుకుంటా కూడా ప్లేస్ లేకుండా పోతుంది। సో దయచేసి వీళ్ళకి పునర్వాస కేంద్రం దయచేసి స్కూల్ లేనా చిన్న రూమ్ ద్వారా వీళ్ళకి ఇచ్చి అలాగే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజన వసతి కల్పించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను। అలాగే గుడివేడ పట్టణంలో చాలా సేవా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఒకసారి వీళ్ళ బాధ గ్రహించి వీళ్ళందరికీ న్యాయం చేసి సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం। జై జనసేన, జై హింద్, థ్యాంక్ యూ। జుద్ఘాతకానికి పాల్పడి నాలుగు సొంత ఇళ్ళు దహనం అయిపోయినాయి। ఆ ఇంటి కార్యాచరణలో ఏ సామాన్య నిమిత్తం లేకుండా చివరికి పైన ప్రకృతి విపరీతం మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ పాపం ఇక్కడ ఎంతో మంది పేద కుటుంబాలు బలైపోయినాయండి। అలాంటి పేద కుటుంబాలని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం। మానవతా దృక్పథం మరిలీ మనలో బ్రతికే ఉంది అని నిరూపించడానికే ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది మన ఆర్కే గారి ఆధ్వర్యంలో। ఆర్కే గారు ముందర ఒకసారి, తమ్ముడు ఇలా వలివత్తిప్రాడు అనే గ్రామంలో నాలుగిల్లు దహనం అయిపోయినాయి తమ్ముడు కరెంటు ఘాతకానికి, దయుంచి మనం ముందుకొచ్చి ఆ నాలుగు కుటుంబాలకి మనం చేతనైన ఇంత సహాయం చేద్దాం, పదండి తమ్ముళ్ళు అని మా అందరికి పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలా పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు కానివ్వండి, అలానే వాళ్ళకి సరిపడా వేరే వేరే సామాగ్రి కానీ అందజేయడం అనేది జరిగింది। మరొక్కసారి మేమంతా విన్నపించుకుంటే ఏందనగా పేద కుటుంబాలుగానే మిగిలిపోతున్నాయి ఏ రాజకార్యంలో అయినా, వాటిని మరొక్కసారి మనస్ఫూర్తి ప్రభుత్వాలు స్పందించాల్సిందిగా కోరుతున్నాం। అలానే వీళ్ళకి తగినంత సహాయ చర్యలుగా తమరు ముందుకొచ్చి తోచినంత సహాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం సార్। మేము చేసేది డిమాండింగ్గా సార్, రిక్వెస్ట్ఫుల్గా హానబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయుంచి మన గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించవలసిందిగా। అదేవిధంగా మరి జనసేన జనం కోసం పెట్టిన పార్టీ అన్నమాట, ప్రజల కోసం, అంతేగాని కుటుంబ పార్టీ కోసం పెట్టింది కాదు। మీరు అందరూ కూడా ఎవరు లేరు అని చెప్పేసి బాధపడద్దు, అందరికీ కూడా అండగా మన ఆర్కే గారు అన్నమాట, రామకృష్ణ గారు ఉన్నారు, మీకు ఏ అవసరం సరే ఆయన ఫోన్ చేయండి, 24 గంటలు మీ యొక్క సమస్య అనేది తీర్చేస్తారు। నెక్స్ట్ కూడా ఎలక్షన్స్ అనేవి మన గుడివాడకి కోర్టులో పెండింగ్ ఉన్నదంట, మరి వాటిని కూడా చూసుకుని మీరు జాగ్రత్తగా ఓట్లు వేస్తే కాదు గ్యారంటీగా మీకు ఎప్పుడు కూడా హెల్పింగ్గా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। మనిషి పుట్టినోడు కారాదు మట్టి బొమ్మ, నలుగురికి కూడా సేవ చేస్తేనే ఆ జన్మకి సార్థకం అనేది ఉంటుందన్నమాట। నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మన జనసేన ప్రెసిడెంట్ గారు ఆర్కే గారికి, అదేవిధంగా జనసేన కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ది గుడివేడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ మహిళకు వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు। అనారోగ్యంతో బాధపడుతున్న పేద బ్రాహ్మణ మహిళలకు వైద్యం నిమిత్తం ది గుడివేడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందించారు। అనేక రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పేద బ్రాహ్మణ మహిళకు ది గుడివేడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంగడాల సతీష్, సెక్రటరీ వేమూరి త్రినాథ్ రేఖల దాతృత్వంతో సమకూర్చిన నగదును గుడివేడ బస్ సెంటర్ వద్ద గల కిన్నెర కాంప్లెక్స్లోని అసోసియేషన్ కార్యాలయంలో వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య చేతుల మీదుగా అందించారు। గుడివేడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు పూర్తి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ అధ్యక్షుడు అంగడాల సతీష్ అన్నారు। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ గోపు రవీంద్రనాథ్ బాబు మరియు గుడివేడ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు। ది గుడివేడ వాకర్స్ అసోసియేషన్ గత 1997 నుంచి ఇది స్థాపించి నేటికి దాదాపుగా 23 సంవత్సరాలు అవుతుంది। అనేక సేవా కార్యక్రమాలు ఈ వాకర్స్ అసోసియేషన్ ద్వారా గత 23 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం। ఈ సంవత్సరం అధ్యక్షుడిగా నేను ఉన్నాను, సెక్రటరీగా త్రినాథ్ గారు, ట్రెజరర్గా రవి గారు, అలాగే చలువాది మోహన్ గారు ఉన్నారు। మరి ఎక్కువగా మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తాను, దాంట్లో భాగంగా ఈ రోజున ఒక పేద బ్రాహ్మలు అలివేలు మంగమ్మ ఆవిడకి హెల్త్ బాగోలేదు, వాళ్ళ అబ్బాయి గారు వచ్చి నన్ను అడగటం జరిగింది। మెడికల్ ట్రీట్మెంట్ కూడా మా సంస్థ ద్వారా చేయిస్తాము, కానీ కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి మా గవర్నర్ గారు తిరుపతి గారి చేతుల మీదుగా వాళ్ళకి ఒక 4,000 రూపాయలు మా వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటం జరిగింది। ఇది ఎంత కొంత దేనికో దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది। దీంట్లో భాగస్వాములుగా మరి రియల్ ఎస్టేట్ చేస్తున్న మా సభ్యులు రేఖా మేడం గారు, అట్లాగే త్రినాథ్ గారు కూడా
ఆర్థిక సహాయం అందించారు దానికి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా వాకర్స్ అసోసియేషన్ తరపున వైద్యపరంగా గాని వేరే ఏదైనా గాని చేయడానికి మేము ముందున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి సహాయం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే వాళ్ళకి ఈ ఆర్థిక సహాయమే కాకుండా మా మెడికల్ క్యాంప్ చైర్మన్ చంద్రశేఖర్ గారి ద్వారా మరి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఆయన బాధ్యత తీసుకుని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడివాడ ప్రజలకి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఇవాళ కరోనా పరిస్థితుల్లో అందరూ కూడా చక్కగా స్టేడియంకి వచ్చి వాకింగ్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జనాభా 140,000 మంది ఉంటే ఒక 1000 మంది కూడా రావట్లేదు అవేర్నెస్ రావాలి మనలో మనమే ఇది చేసుకోవాలి అందుకని దయచేసి అందరూ కూడా చక్కగా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున మన బ్రాహ్మణ మెయిన్గా ఆమెకు ఆరోగ్యరీత్యా బాధతో ఉంటే మన ప్రెసిడెంట్ గారిని అడగగానే మన ఆయన కొంత మన సెక్రటరీ గారు ఇంకా కొంతమందితో దాతలతో మొత్తం 4,000 అదే కొంతమంది దాతలతో 4,000 రూపాయలు ఇవాళ చేయమైంది ఇది పేరు 4,000 రూపాయలు అని కాదు ఇది ఖర్చుల నిమిత్తమే మా దీనికి అయ్యే ట్రీట్మెంట్ అంతా మన చంద్రశేఖర గారు ఉన్నారు దీనికి చైర్మన్గా మెడికల్కు ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడే తీసుకెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి ఆ మొత్తం ఆరోగ్యం అయ్యేదాకా ఆయన కంకణం కట్టుకొని దగ్గర ఉండి నేను ఆ ట్రీట్మెంట్ మొత్తం చేపిస్తానని వాకర్స్ ఆయన ప్రామిస్ చేశారు ముందు అది పెద్దది మెయిన్గా ఈ డబ్బులు ఏంటే ఉండాలి కొంతవరకు ఉండాలి ఆ ఖర్చుల నిమిత్తం 10 రూపాయలు లేకపోతే జరగదు వాళ్ళు కూడా కొంత బరా ఇస్తున్నారు మెయిన్గా ఈ ట్రీట్మెంట్ చేపించి ఆమె ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అట్లనే గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అనగా చాలా రోజుల నుంచి ఇంటర్నేషనల్లోనే మంచి పేరు ఉంది ఆడిటర్ పూర్ణచంద్ర గారు స్థాపించిన ఈ వాకర్స్ అసోసియేషన్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గుడివాడ ఇంటర్నేషనల్లోనే గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అంటే ఇక్కడ గుడివాడ నలుగురు గవర్నర్లకు ఇచ్చారంటే చాలా కష్టం అలాంటి గుడివాడ 4 గవర్నర్లు చేశారు నేనైతే ఏరియా గవర్నర్ తర్వాత ఏరియా వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాను అలాంటి ఈ స్థానం మంచి స్థానంలో ఉన్న గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఇంకా ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇప్పుడే గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగింది ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఎన్నో ఆలోచనలతో ఇప్పుడు మీటింగ్లో తీర్మానం చేసి మంచి కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాము ఈ సతీష్ గారి ఆధ్వర్యంలో అలాగనే మన సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసికట్టుగా త్రినాథ్ గారు అయితే మంచి యాక్టివ్గా ఉంటాడు దీన్ని కూడా గుడివాడ వాకర్స్ అసోసియేషన్ కూడా ఒక బాగా యాక్టివ్గా చేయాలని ఇప్పుడే అంటున్నారు ఇలాంటి మంచి మెడికల్ క్యాంపులు సర్వీస్ కార్యక్రమాలు ఇంకా అన్ని రకాల కార్యక్రమాలు చేసి మంచిగా ఈ గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఒక పేరు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అంటేనే ఇంటర్నేషనల్లో మంచి నెంబర్ 1 పేరుంది అటువంటి సంస్థ పూర్ణచంద్రరావు గారు స్థాపించడంతో 23 సంవత్సరాలుగా నిర్వడంగా సాగుతుంది అదేవిధంగా 2019లో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ స్టార్ ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రతి నెల 12 మంది సభ్యులకి 330 రూపాయలు విలువ చేసేటువంటి షుగర్ పరీక్షలు లేదా హార్ట్ పరీక్షలు ఉచితంగా చేయించడం జరుగుతుంది అటువంటి కూపన్లు మరి కరోనా టైంలో ఇబ్బందిగా ఉండటం మూలాన 3 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి 36 కూపన్లను కూడా త్వరలో రిలీజ్ చేసి మా సభ్యులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటానక 100 రూపాయలే సంవత్సరానికి సభ్యత రుసుము తీసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా ధన్యవాదాలు వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు సీనియర్ నాయకులు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ సత్యానందం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వెల్లడి వలివత్తిపాడు గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన నాయకులు ఆర్కే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో పయనిస్తూ ఆ పనులకు సాయం చేస్తానని వెల్లడి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం